చెప్పండి సహోదరుల ఇందాక చదివాం కదా ఒకటవ కొరింథీలో అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి ఒకటవ కొరింథీ 6వ అధ్యాయము 9లో చెప్పండి అన్యాయస్తులు దేవుని రాజ్యములోనికి వెళ్ళటానికి వారసులు కారు కనుక మీరు మోసం ఏమన్నారు చెప్పండి మోసపోకండి జారులైనను విగ్రహారాధన చేసేవారైనను ఎఫిసారులైనను ఆడంగితనము కలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోసుకునేవారైనను దేవుని రాజ్యమునకు వారు వారసులు కారు అయితే వారికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఏ అవకాశం ఇచ్చాడు చెప్పండి ప్రభు అంటున్నాడు అక్కడ అట్టి వారై ఉండగా మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు దేవుని ఆత్మలో కడగబడితేనే పరిశుద్ధ పరసపడిన వారై నీతిమంతులుగా మీరు తీర్చబడతారు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఈ లోకములో అబద్ధాలు మోసాలు అన్యాయము తాగుబోతులు ఎపిచారులు భయంకరమైన దేవుని సన్నిధిలో శాపగ్రస్తులైన వారందరికీ కూడా దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనలందరినీ కూడా కడిగి పరిశుద్ధపరిచే అవకాశాన్ని దేవుడు మనకు కలగజేశాడు దేవునికి స్తోత్రము అలా ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయములో ఆయన ఏమంటున్నారు చూడండి 8వ వాక్యం చూడండి ప్రకటన గ్రంథము అమ్మా పిరికి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు ఎఫిషారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండుసు మండుసున్న గుండములు పాలు పొందెదరు మారు మనసు పొందాలి శాపగ్రస్తులకు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి అగ్ని గంధకములు ఒక అగాధము ఏర్పడింది ఎందుకంటే అగ్ని గంధకములతో నింపబడి ఉన్న ఒక అగాధం శపించబడిన వారికి ఒక అగాధం ఏర్పాటై ఉన్నది కనుక అట్టి వారందరినీ కూడా దేవుని రాజ్య వారసులుగా చేయాలని ప్రభువే ఈ లోకానికి వచ్చి అపవాది సంబంధులుగా అపవాదితో సావాసం చేసే వారందరినీ కూడా దేవుని కుమారులు అవ్వటానికి ఆయన అవకాశాన్ని అనుగ్రహించాడు దేవునికి స్తోత్రము అలా ఆయన పరిశుద్ధమైన రక్తములో కడగబడాలి ఆయన పరిశుద్ధమైన ఆత్మతో మీరు నింపబడాలి ఆయన ఆత్మచేత మీరు నింపబడితేనే దేవుని రాజ్యములో వారసులు అవుతారు ఇది అవకాశం ఇచ్చాడు మనందరికీ కూడా చెదిరిపోయిన వారందరినీ కూడా ఆయన పరిశుద్ధ జనముగా చేసే అవకాశాన్ని ఆయన మనకు కలగజేశాడు ఇందులో దేవుడు ఏమన్నారు చెప్పండి అందుకే 1వ యోహానులో మనం చదువుకున్నాం దీనిని బట్టి మీలో అపవాది పిల్లలు ఎవరు దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు ఆపవాది పిల్లలు ఎవరు తేటపడుస్తున్నది మీ క్రియలను బట్టి మీ ప్రవర్తనను బట్టి మీరు చేసే ఆలోచనలను బట్టి మీ నడకలను బట్టి దేవుడు అంటున్నాడు దీనిలో ఆపవాది పిల్లలు ఎవరు దేవుని పిల్లలు ఎవరు తేటపడుస్తున్నది దేవునికి స్తోత్రము అల్లయ్య దేవుని పిల్లలు ఎవరు పాపము చేయరు అబద్ధములు ఆడరు మోసము చేయరు కనుక అన్యాయం అనేది దాని జోలికి వెళ్ళనే వెళ్ళరు అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు కనుక దేవుని పిల్లలు ఆ నీతి నియమాలతో వారు దేవుని ఆరాధిస్తున్నారు కనుక దేవుడు వారికి పరలోక రాజ్యాన్ని వారికి స్వతంత్రించుకునే శక్తిని ఇచ్చాడు దీనిని బట్టి భూమి మీద దేవుని పిల్లలు ఎవరు అపవాది పిల్లలు ఎవరు తేటపడుస్తున్నది దేవునికి స్తోత్రము
అలా చూడండి జెకరయా గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి జెకరయా గ్రంథము నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవుచున్న ఒక పుస్తకము నాకు కనబడెను చెప్పండి అతడు నీకు ఏమి కనపడుచున్నదని అతడు నన్ను అడుగగా ఇరవై మూరల నిలువుయు పది మూరలు వెడలపు కలిగిన ఎగిరిపోవుచున్న ఒక పుస్తకము నాకు కనపడుచున్నది అని అండిని అందుకతడు నాతో ఇట్లనెను ఇది భూమి అంతటి మీదికిని బయలు వెళ్ళుచున్న శాపమే దానిలో ఒక ప్రక్కన దానిలో ఒక ప్రక్క రాసి ఉన్న దానిని బట్టి దొంగిలిన వారందరూ కొట్టివేయబడుదురు రెండో ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అపప్రమాణికులందరూ అపప్రమాణికులు అబద్ధములాడే ప్రమాణము చేసే వారందరూ కూడా కొట్టివేయబడుదురు సైన్యములకు అధిపతియగు యెహోవా వాకు నేనే దానిని బయలుదేరు చేయుచున్నాను అది దొంగల ఇళ్లల్లోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇళ్లల్లోను ప్రవేశించి వారి ఇళ్లల్లో నుండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ ఈ భూమి మీద శాపములను దీవెనలను తెలియజేస్తున్నాడు ఆయన మన కొరకు కొన్ని నిబంధన పుస్తకాలను ఆయన ఒక గ్రంథాన్ని ఈ లోకములో సమస్త మానవ జాతికి ఆయన అంకితం చేశాడు ఒక ప్రక్కన నీతిమంతుల పేర్లు మరొక ప్రక్క అబద్ధ ప్రమాణాలు దొంగలు వ్యభిచారుల పేర్లు రాయబడి ఉంటాయి ఆ పుస్తకం ఎంత బారుందో చెప్పండి ఇరవై మూరల నిలువును పది మూరల వెడల్పున్నది అంటే ఒక రూమ్ అంత ఉన్నది ఒక పెద్ద మన అంటే ఎన్ని మూరలు చెప్పండి ఇరవై మూరల వెడల్పు పది మూరల వెడల్పు అంత కలిగిన ఒక పుస్తకము ఆకాశంలో ఎగురుతూ అబద్ధ ప్రమాణాలు చేసేవారు అబద్ధాలు ఆడేవారు మోసం చేసేవారు అలాగే అన్యాయముగా ప్రవర్తించేవారు వారి పేర్లను దానిలో రాయబడి వారి మీదకి శాపాన్ని పంపించడానికి ఆ పుస్తకం ఏం చేస్తుందంటే ప్రపంచం అంతా కూడా అది తిరుగుతూ ఉన్నది దేవునికి స్తోత్రము అలా సంచారము చేస్తుంది కనుక అబద్ధమాడే వారి ఇళ్లల్లో ప్రవేశిస్తుంది అది ఏం చేస్తుందంటే వారికి నాశనమును కలగజేస్తుందంట వారికి బాధలు కలగజేస్తుంది కనుక వారి వేదన ఈ లోకములో ఎవరూ కూడా తీర్చలేని వేదన కలగజేస్తుంది కనుకనే దేవుడు ఆ అబద్ధ ప్రమాణాలు చేసి వారు ఎంతగానో శాపగ్రస్తులైపోయి ఉన్న ప్రతి కుటుంబంలోనికి దేవుని వాక్యాన్ని ప్రభు పంపిస్తున్నాడు ప్రతి వారికి విడుదల ప్రకటిస్తున్నాడు ప్రతి వారికి ఈరోజు ఎందుకంటే సువార్త ధారాళముగా ప్రకటింపబడుతున్నదంట కనుక దేవుడు అంటున్నాడు ప్రతి గ్రామానికి వెళ్ళండి ప్రతి ఒక్క పట్టణానికి వెళ్ళండి కనుక నా సువార్త ప్రతి ఒక్కరికి కూడా ప్రకటన చేయండి దేవునికి స్తోత్రము అలా విని ఎవడైతే రక్షించబడతాడో వినని వారికి శిక్ష విధించబడుతుంది వినిన వారికి రక్షణ కలుగుస్తున్నది దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు ఈ లోకములో మన మీద శాపాలు ఎందుకంటే శోధనలు మనకు ఎందుకు కలుగుతున్నాయండి మన ప్రవక్తలను బట్టి మనకు కలుగుతున్నాయి దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ పాప శాపము నుంచి మనం విడుదల పొందడానికి ప్రభు తన యొక్క సువార్త మనకు అందుబాటులో ఈరోజు ఉంచాడు దేవునికి స్తోత్రము
అరే చూడండి మేకా గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యం చూడండి మేకా గ్రంథము 6వ అధ్యాయము 9 ఆలకించండి యెహోవా పట్టణమునకు యెహోవా పట్టణానికి ఆయన ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము కలిగిన వాడు నీ నామమును లక్ష్యపెట్టును శిక్షణ గురించిన వార్తను శిక్ష విధించిన వానిని గురించిన వార్తను ఆలకించండి అన్యాయము చేయువారి విళ్ళల్లో అన్యాయము చేత సంపాదించిన సొత్తును చిన్నదిగా చేయబడిన ఏయమైన కొల ఉన్నది కనుక తప్పు త్రాసు తప్పడు రాళ్ళను సంచిని ఉంచుకొని తప్పు త్రాసు తప్పుడు రాళ్ళు ఆ సంచిని ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక వారు బలత్కారము చేయుదురు పట్టణస్థులు అబద్ధమాడుదురు వారి నోటిలో నాలుక కాపటమును మాటలాడును కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేయమొత్తుచున్నాను దేవునికి స్తోత్రము అలాగే ఆలకించండి పట్టణానికి ఆయన ప్రకటన చేస్తున్నాడు జ్ఞానము కలిగిన వారు ఎవరు వారు వింటారంట జ్ఞానము లేని వారు ఏమవుతారు చెప్పండి శ్రమ పొందుతారు కనుక జ్ఞానము లేని వారు ఎవరు జ్ఞానము కలిగిన వారు ఎవరు కనుక ఆలోచించండి యెహోవా పట్టణమునకు ఆయన ప్రకటన చేస్తున్నాడు జ్ఞానము గలవాడు నీలో నీ నామమును లక్ష్యపెట్టును శిక్షణ గురించిన వార్త శిక్ష విధించిన వానిని గురించి వార్తను ఆలకించని శిక్ష విధించిన వాని వార్త ఆయన ఈ లోకానికి శిక్ష ఏ రీతిగా మానవుడు తప్పించుకోవాలి ఆ పాపము నుంచి ఏ రీతిగా విడుదల పొందాలి ఆ శిక్షను ఏ రీతిగా మీరు తొలగించుకుని జ్ఞానవంతులుగా బ్రతకాలి అనే వార్తను మనకు దేవుడు పంపిస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా ఈ లోకములో ఆయన వార్త పంపిస్తున్నాడు కనుక జ్ఞానము కలిగిన వారులారా తప్పించుకోనండి అబద్ధాలు మోసాలు అన్యాయము చేసేవారులారా ఇప్పుడైనా మీరు మారు మనస్సు పొందండి ఇదే మీకు అనుకూల సమయం దేవునికి స్తోత్రము అలా కనుక అబద్ధాలు మాకు వాడుకైపోయింది అబద్ధాలతో మనము నడుస్తున్నాం ఈ లోకంలో తల్లిదండ్రులకు బిడ్డలు యథార్థత చెప్పటలేదు అలాగే బిడ్డల తల్లిదండ్రుల దగ్గర యథార్థతగా ప్రవర్తించటలేదు కనుక మరి వారి కుటుంబ పరిస్థితి ఏమిటి అంటే అన్యాయంతోనే వారు జీవిస్తున్నారు దేవునికి స్తోత్రము అలాగే అలాంటి వారందరినీ కూడా ఆయన ఈరోజు పరిశుద్ధపరచడానికి వారిని పరిపూర్ణులుగా చేయడానికి ఈరోజు యేసు ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు దేవునికి స్తోత్రము అలాగే చూడండి లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వాక్యం చూడండి ఈ లోకములో అన్యాయముతో జీవిస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళారు చూడండి మొదటి నుంచి చెప్పండి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జకయ త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా చనుగుకున్నారండి అక్కడ యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు
ఈ లోకములో పాపులను అబద్ధికులను మోసగాళ్లను వ్యభిచారులను మారుస్తానికి వచ్చాడు. ఈ లోకములో యేసు ప్రభువారు ఎవరితో ఉన్నారు చెప్పండి? ఈయన పాపులతోనే కలుస్తాడా? పాపులతోనే భోజనం చేస్తాడా? ఆయన పరిశుద్ధులలో ఉండడా అని వారు అనేకులు అడిగినప్పుడు పాపులనే నేను పిలవ వచ్చి ఉన్నాను. దేవునికి సోద్రము అలా కనుక పాపులకే దేవుడను, ఎందుకంటే పరిశుద్ధులు అన్న వారికి నేను దేవుడను కానంటున్నాడు. కనుక నీ పరిశుద్ధత దేవునికి తెలుసు, నీలో ఉన్న యథార్థత దేవుడికి తెలుసు. కనుక ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధులుగా అనే వారిని నేను పిలవ రాలేదు, పాపులనే నేను పిలవ వచ్చాను. కనుక అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు ఒక మార్గము గుండా వెళుతూ ఉండగా ఆయన ఒక మార్గములో ఒక వ్యక్తిని చూశాడు. చూసినప్పుడు అతను ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి? ఆయన జీవించే జీవితం మోసకరమైన జీవితంతో జీవిస్తున్నాడు. అక్కడ అబద్ధాలు మోసాలు అన్యాయముతో జీవిస్తూ ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్ళి, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అని అనగానే సంతోషముగా తీర్చుకున్నాడు. అతను సంతోషముగా తీర్చుకున్నప్పుడు యేసు ప్రభువారు ఆయన పరలోక రాజ్యములో ఉన్న ఆ మహిమను తెలియపరిచి ఆయనతో మాట్లాడినప్పుడు తక్షణమే తన పాపముల కొరకు ఏం చేశాడు చెప్పండి? పశ్చాత్తాపపడ్డాడు. అయ్యా, నేను అనేకులను మోసం చేశా, అన్యాయముతో అనేక మందిని నేను పాటు చేశా, ధనాన్ని సంపాదించా, కనుక ఈరోజు నేను తిరిగి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నా. దేవునికి సోద్రము అరడే. కనుక తక్షణమే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని ఒప్పుకుని ప్రభు సన్నిధిలో ఆయన పాదాల మీద పడి అంటున్నాడు, నేను ఎవరి యొద్ద అన్యాయముగా తీసుకున్నానో దాన్ని తిరిగి వారికి నాలుగొంతులు మరలా చెల్లిస్తున్నాను. దేవునికి సోద్రము అరడే. తక్షణమే ఇడిచిపెట్టాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఏమన్నారు చెప్పండి? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి సోద్రము అరలే. కనుక ప్రభు తక్షణమే అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. కనుక యేసు ప్రభు అన్యాయం అక్రమాలను క్షమించే దేవుడు. ఈ లోకములో సమస్త మానవుల పాప భారాలను భరించిన దేవుడు. కనుక పక్షవాయువు కలిగిన వాడిని పాపములతో పడిపోయి, పాపము వ్యాధితో పడిపోయి ఉన్న వాడిని, ఓ పక్షవాయువు కలిగిన వాడా, ఇప్పుడే నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అనగానే తక్షణమే పక్షవాయువు కలిగిన వాడు లెగిసి నడవసాగాడు. దేవునికి సోద్రము అరే. అలాంటి అధికారముతో ప్రభు వచ్చాడు. కనుక పాపులను క్షమించే దేవుడు, అధికారము కలిగిన వాడు. కనుకనే తక్షణమే తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పాపములకు విముక్తి పొంది ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి సోద్రము అరడే. కనుక తన పాపముల కొరకు పశ్చాత్తాపపడ్డాడు. కనుక తన జీవితాన్ని అబద్ధాలు మోసాలు అన్యాయము చేసినప్పుడు ప్రభు అక్కడ ఆ ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు అక్కడ వారు ఏమంటున్నారు చెప్పండి? ఈయన పాపి అయిన మనిషిని ఇంటికి ఎలాగూ వెళుతున్నాడు. అంత ఘోరమైన పాపం చేసి మనిషిని ఇంటికి దేవుడు ఎలా వెళుతున్నాడు అని అనేకులు అక్కడ అడుగుతూ ఉంటే ఆయన ఏ రీతిగా వెళ్ళాడో వారికి తెలియదు. కానీ ఆ తర్వాత అతను మారి వాళ్ళందరికీ కూడా వారి రుణాలను ఇచ్చినప్పుడు నిజముగా ఇతను దేవుని యొక్క కుమారుడే. దేవునికి సోద్రము అరడే. కనుక దేవుడు తక్షణమే ప్రతి పాపి పాపములను క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుకని మనకిచ్చిన సమయంలో మనం దేవుడి సన్నిధిలో మనం ఏ స్థితిలో ఉన్నాం కనుక ఆయన పట్టణానికి ప్రకటన చేస్తున్నాడు. ఆలకించండి, దీనిలో జ్ఞానము కలిగిన వాడు ఎవడు? వాడేమన్నారు చెప్పండి? మేకాగ్రంథంలో చదివి ఉన్నాం కదా ఇప్పుడు. ఆలకించండి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేస్తున్నాడు, జ్ఞానము కలిగిన వాడు నీ నామమును వాడు
లక్ష్య పెట్టును. శిక్షణ గురించిన వార్తను, శిక్ష నిర్ణయించిన వాణిని గురించిన వార్తను ఆలకించండి. శిక్ష నిర్ణయింపబడి ఉన్నది కనుక అది శిక్షను విడిచిపెట్టడానికి, దేవుడు మనం తప్పించుకోవడానికి ఈరోజు అవకాశం ఇచ్చాడు. కనుక అబద్ధాలు, మోసాలు, అన్యాయముతో ఈ లోకములో శాపము వైపు పరిగెడుతున్న ఈ లోకానికి దేవుడు సువార్తను ఆయన వినిపిస్తున్నాడు. నశించిపోతున్న మానవ జాతిని కాపాడటానికి లోకానికి వచ్చాడు. కనుక ఈ లోకములో ఉన్న భయంకరమైన ఈ పాపము లోకములో మునిగిపోతున్న మానవ జాతిని రక్షించటానికే ప్రభు ఈ లోకములో తన చేయి వారి వైపు సాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము చేయినిస్తే మనం రక్షించబడతాం. చేయి ఇవ్వకుండా పాపములోనే జీవిస్తున్నాయా, అబద్ధాలలోనే ఉంటే శిక్ష నీకు విధించబడుతున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి, ఆ కీర్తన గ్రంథము 25:14 అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. దేవుని నిబంధనలు ఎవరికి తెలిసి ఉన్నాయి? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికే తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధన, దేవుని నిబంధనలు ఎవరికి తెలుస్తున్నాయి చెప్పండి? ఆయన యందు భయభక్తులు ఉన్నవారికి. ఆయన యందు భయభక్తులు ఎవరికైతే ఉంటాయో వారు దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, ఆయన మనుష్యుల ఎదుట వారిని ఘనపరుస్తున్నాడంట. ఈ లోకంలో మనుష్యుల ఎదుట దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరికలను తీర్చి వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి, ఈ లోకంలో మనుష్యుల ఎదుట వారిని ఘనపరుస్తున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఆయన నిబంధనలు ఎవరికి తెలుస్తున్నాయి చెప్పండి? ఆయన యందు భయభక్తులు కలవారికి. ఆయన నిబంధనలు భయభక్తులు కలవారికి. ఆ నిబంధనలో ఉన్న శక్తి తెలుస్తుంది. భయము లేని వారికి శిక్షకు పాత్రులైపోతున్నారు. కనుకనే భయము లేని వారు తీర్పుకు గురి అయిపోతున్నారు. కనుకనే దేవుని యొక్క నిబంధన పుస్తకము ఎలా ఉంది చెప్పండి? అది భక్తిహీనుల ఇళ్లల్లో ప్రవేశిస్తుంది. భక్తిహీనుల ఆ యొక్క దర్వాజాలు దేవుడు ఏమన్నారు చెప్పండి, వారి గుమ్మములలో ప్రవేశిస్తుంది, వారి ద్వారములలో ప్రవేశిస్తుంది, వారి దూలములను పాడు చేస్తుంది అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఆ తీర్పు రాకుండా మనము తప్పించుకోవడానికి ప్రభు మనకు ఆయన సువార్తను తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు అబద్ధికులుగా, మోసగాళ్ళుగా, వ్యభిచారులుగా ఉండి ఇక్కడ మనం ఎడవబడతాం, పరలోక రాజ్యంలో ఏమాత్రం మనకు స్థానము లేనే లేదు. కనుక అట్టి వారందరూ మారు మనసు పొందాలి, పరలోక రాజ్య వారసులుగా మారాలి అంటే ఇదే మనకు అనుకూల సమయం. దేవునికి స్తోత్రము. ఇదే మనకు రక్షణ దినం. కనుక ఈ రక్షణ దినాన్ని మనం నిర్లక్ష్యత చేస్తే తీర్పును మనము తప్పించుకోలేము. కనుకనే యేసు ప్రభు అపవాది నీలో ఉన్న క్రియలను లైఫర్సుడికే దేవుని కుమారుడు ఈ లోకములో ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రము. అలా కనుక దీనిని బట్టి అపవాది పిల్లలు ఎవరు, దేవుని పిల్లలు ఎవరు తేటపడబడుస్తున్నది. కనుక అపవాది క్రియలలో ఉంటే నీవు ఈరోజు దేవుని సంబంధివి కావు. కనుక ఈరోజు నీ పాపాన్ని విడిచిపెడితే ఆయన అమూల్యమైన రక్తముతో కడగబడి నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడతావు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన సమయంలో ఆయన సువార్త మనకు ఈరోజు మనం అనుకూలతగా మనం ఉన్నాము. కనుక అబద్ధముతో, అన్యాయముతో జీవించే ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొందాలి. ఇదే మనకు అనుకూల సమయం. దేవునికి స్తోత్రము. అలా కనుక ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలను విడిచిపెట్టినప్పుడు దేవుడు క్షమించడానికి, రక్షించడానికి ఆయన సమర్థుడు. కనుక ఇదే మనకు అనుకూలమైన సమయాన్ని ఇచ్చున్నాడు. దేవునికి స్తోత్రం. అలా దేవుని వాక్యము దీవించను గాక.